గుంటూరు జిల్లా ఎడ్లపాడులో దారుణం జరిగింది. గోపి వర్మ, ప్రేమ్చంద్ అనే ఇద్దరు స్నేహితులు ఒకే మహిళను ప్రేమించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. చివరికి ఇద్దరూ చనిపోదామని గోపి వర్మను ప్రేమ్చంద్ నమ్మించాడు. కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి గోపి వర్మకు తాగించాడు ప్రేమ్చంద్. ఆ తర్వాత గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గోపి వర్మ చనిపోయాడు. 2వ తేదీన జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ప్రియురాల కోసం ఇతర స్నేహితుల మధ్య ప్రాణాల మీద కోసం మేము చెప్పచ్చు. అయితే ప్రియురాల కోసం ఇతర స్నేహితులు గత కొంతకాలంగా అయితే గొడవలు పడుతూనే ఉన్నారు. అయితే ఇద్దరు కూడా ఆ ప్రియురాలని ప్రేమించాలని చెప్పి వాళ్ళిద్దరూ పదే పదే గొడవలు పడుతూ కేవలం లాస్ట్ కి ప్రాణాలకు ఇదే ఒకరి ప్రాణాలు ఉందని చెప్పొచ్చు. అయితే గోపీచంద్ మరియు ఏదైతే ప్రేమ్చంద్ ఇద్దరు, గోపి వర్మ ప్రేమ్చంద్ ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రియురాలు కోసం చనిపోవడానికి కూడా సిద్ధమే అంటూ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని తర్వాత గట్టి మందులు కూల్ డ్రింక్ గట్టి మందు కూల్ డ్రింక్ లో కలుపుకొని కలిపి తర్వాత ముందుగా తర్వాత నువ్వు తాగని చెప్పి ఇవ్వడంతో గోపి వర్మ అది నమ్మి తాగడం కూడా జరిగింది. అయితే పరిస్థితి విషమించడంతో గుంటూరు పోలీసులు తరలించారు. తరలించిన తర్వాత క్రితం జరిగిన సంఘటన ఈ రోజు దాదాపు ఆయన మధ్యాహ్నం టైంలో చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన ముందు జరిగిన విషయం అంతా కూడా వాళ్ళ బంధువులకి ఒక వీడియో ద్వారా తెలియపెట్టడం కూడా జరిగింది. అయితే గత కొంతకాలంగా ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇద్దరు గొడవ పడుతున్న నేపథ్యంలో ఈ మనం ఆమె కోసం చనిపోవడానికి సిద్ధమే చెప్పి నమ్మించి మోసం చేసి ఇలా ముందు నేను తాగాను తర్వాత నువ్వు కూడా తాగు మనం చనిపోలాము మనం మోసం చేసింది అని చెప్పి చెప్పడంతో అది నమ్మి గోపి వర్మ అయితే మాత్రం చనిపోవటం కూడా జరిగింది. అయితే ప్రేమ్చంద్ మాత్రం పరారీలో ఉన్నారు. అతన్ని పోలీసులు కేసు నమోదు చేసి ఈ రోజు కొద్దిసేపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.